శుభం బయాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యన ఏ విధంగా ఉంది రాశి ఫలాల విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలోనే కుజుడు నిచ్చబడి ఉండడము అదొక దోషంగా మనం చూసుకుంటే, అలాగే మనకి ఇక్కడ చూస్తే పంచమ స్థానంలో కేతు, సప్తమంలో శనీశ్వరుడు, అలాగే లాభస్థానంలో అష్టమంలో చూస్తే గురుడు, లాభస్థానంలో చూస్తే మనకు రాహు ప్లస్ బుధుడికి ప్రభావము, వ్యయము ఖర్చు పెట్టే స్థానం చూస్తే శుక్రుడు ప్లస్ రవి, ఈ రెండింటి ప్రభావం మనకు అనిపిస్తుంది. ఓకే, సో ఈ రాశిలో మనకు కుజుడు ఎవరైతే ఉన్నాడో నిలిచిపడి ఉన్నాడో ఈ దాని మీద శని యొక్క దృష్టి కూడా పడి ఉండడము, ప్రత్యేకించి 20వ తారీఖు నుండి ఆల్మోస్ట్ 12వ తారీఖు నుండి మనకు వస్తున్న ఒక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూస్గా 22 వరకు కూడా ఈ శని కుజుల యొక్క వీక్షణం అనేది ఒక దోషంగా మనం చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వీక్షణ సమయం అనేది 22 వరకు చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి కొంతవరకు చాలా అప్రమత్తగా ఉండడం అనేది చాలా అవసరం పడుతుంది కర్కాటక రాశి వారికి. ఎందుకంటే శని డైరెక్ట్గా కుజుడిని దృష్టిలో పెట్టడం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. 22 వరకు ఈ ప్రభావం ఒకే నక్షత్రం ఒకే డిగ్రీస్లో మనకు ట్రాన్సిట్లో కనిపిస్తారు. ఆ కాంబినేషన్లో వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనిషి జీవన విధానంలో కూడా కొన్ని నిర్ణయాల మీద వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త ఉండడం అవసరం పడుతుంది. ఇక్కడ మంట్ల గురు బలం, గురు మంత్ర సాధన చేసుకోవడము, గురు యొక్క మంత్ర సాధన అంటే మేధా దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయ వరం అనుకోండి, సాయినాథం అనుకోండి, అలాగే గణపతి అనుకోండి, ఎవరినైతే మీరు గురువుగా భావిస్తారో ఆ మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుందన్నమాట. ఈ శని కుజుడి యొక్క కాంబినేషన్ జరుగుతున్న ఇబ్బంది నుండి బయటపడడానికి అదొక మంచి మార్గం అని చెప్పచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ 12లో ఉన్న రవి ప్లస్ శుక్రుడు ఈ రెండు కాంబినేషన్ వల్ల మనం తెలియకుండానే ఒక తీరని నష్టం ఒకటి జరుగుతుంది. అంటే వచ్చిన లాభాల నుండి ఒక నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అది వ్యాపారస్తులు అనుకోండి, వ్యవహారం నడిపేవాడు అనుకోండి, మీడియేషన్ చేసేవాడు అనుకోండి, అలాగైతే ఎంఓయో అంటే మనకు ఒక రకంగా చెప్పాలి మధ్యవర్తిత్వంలోని ఒక చిన్న ట్రేడింగ్ అంటున్నారు. ఈ మధ్య ట్రేడింగ్ అంటే ఇంత పర్సంటేజ్ మన ఈ పని చేసేంత పర్సంటేజ్ ఇవ్వాలంటారు. ఇటువంటి మధ్యవర్తిత్వంతో చేసే ట్రేడింగ్స్ ఏమైనా ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి కూడాను, అలాగే మీడియా రంగంలో వాళ్ళనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళనుకోండి, ఎయిర్స్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, ఇటువంటి వ్యాపార వ్యవహారాలు చేసే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటుంటే వచ్చే లాభం లాభం కాగితాల మీద కనబడతా కానీ అందులో ఖర్చు కూపిస్తున్నారు చూపించగానే మీకు నష్టంలోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఇది మనకి చాలా స్పష్టంగా కనబడుతున్న విషయం ఒకటి. ఇక మన పంచమంలో ఉన్న కేతు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే కేతు అక్కడ మొదటిని ఉన్నాడు, ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు లేకాదశంలో బుధుడితో కూడిన రాహు కూడా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో 12లో ఉన్న ఈ రెండు గ్రహాల ప్రభావం కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ 12లో ఉన్న ప్రభావం వలన పంచమ స్థానము ఏకాదశ స్థానంలో కూడా కొంత వైబ్రేషన్స్ మారుతాయి. కాబట్టి దాని ప్రభావం ఏంటంటే ఈ పిల్లల ద్వారా కొంత అనవసరమైన ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది. పిల్లలకి 15 రోజుల్లో పిల్లలు మీ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలైతే మనకు అనవసరమైన ఖర్చులు కొన్ని కనబడితే, చదువుకున్న విద్యార్థులైతే ఏదో ఒక అప్లికేషన్ అనో ఇంకేదో పీజీకనో లేకపోతే ఎంఎస్ కోసమనో లేకపోతే ఇంకేదో కార్యక్రమాన్ని కోసమని ఇన్వెస్ట్మెంట్ చేయాలనో లేకపోతే వ్యాపారస్తులు అయితే మా పిల్లలు ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు పెట్టండి అనో ఇలా ఏదో రకంగా మీ చేత ఒక ఖర్చు చేయించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి 15 రోజులు కొంతవరకు ఆగి నెక్స్ట్ మంత్లో మనం ప్లాన్ చేద్దామనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళగలిగితే కొంతవరకు నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. ఏదైనప్పటికీ కర్కాటక రాశి వారు మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంతవరకు ఊరటగా ఉంటుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.